ఏ ఏ రాసులకి ఏ విధంగా ఉంది అలాగే ఆదాయ వ్యయాల గురించి వివరించండి తప్పకుండానమ్మా ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చెప్తాను ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం మేషరాశి వారికి గత సంవత్సరం కంటే కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది నాలుగింట రెండు వంతుల గ్రహ బలం మాత్రమే ఉంటుంది పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చెయ్యటానికి ముందుకు వెళ్ళాలి దైవ బలం బాగా సంపాదించుకుంటేనే కొంత పర్వాలేదు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆర్థికంగా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది మేషరాశి వారు ఖచ్చితంగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో వీరు ప్రతి నిత్యం కూడా శివారాధన చేస్తే బాగుంటుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నాలుగింట ఒకవంతు గ్రహ బలం మాత్రమే ఉంది శుభ శుభముల మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించాలి కొద్దిగా ఆగస్టు తరువాత కొన్ని మంచి మార్పులు వస్తాయి ప్రతిదానికి తొందరపాటు పడకండి పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు గురువారాల్లో దక్షిణామూర్తి స్తోత్రపారాయణాదులు దక్షిణామూర్తి దర్శనాలు చేసుకోవటము జ్యోతిర్లింగ దర్శనాలతో మీరు ఇంకా బాగుంటారు మూడు మిథున రాశి మృగశిరా మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే రెండవ తేదీ నుంచి కాస్త గురుబలం తగ్గుతోంది మిశ్రమ గ్రహయోగం నాలుగింట ఒకవంతు మాత్రమే గ్రహబలం అనేటువంటిది మీకు పనిచేస్తోంది అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే మిథున రాశివారు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడతారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మిథున రాశి వారు విష్ణు సహస్ర స్తోత్ర పారాయణంతో పాటుగా అరుణాచల క్షేత్ర సందర్శనం ఈ సంవత్సరం చేసుకుంటే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహచార రీత్యా కొంచెం ఇష్టం కొంచెం నష్టం కొంచెం కష్టం అన్నట్లుగా మిశ్రమంగా సాగుతుంది అగస్టు తర్వాత కొన్ని శుభమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు అహంకారంతో వెళితే ఇబ్బంది పడతారు కొంత సరిగ్గా కష్టపడితే ఈ సంవత్సరం మీరు అనుకున్నది సాధించగలుగుతారు కానీ మీ కష్టంలో దైవాన్ని మాత్రం నమ్మండి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కూడా అనుకూలంగా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం వెరసి సింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉండే ఆస్కారం ఉంది ఆరోగ్యం ఆర్థికం జీవనాధారం ఈ మూడింటి మీద చాలా శ్రద్ధ పెట్టుకోవాల్సి వస్తుంది విద్యార్థిని విద్యార్థులు విజయ సిద్ధికి నిరంతర శ్రమ చెయ్యాలి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము సూర్యనారాయణ నమస్కారాదులతో ఆరోగ్యం బాగుంటుంది సింహరాశి వారికి తదుపరి కన్యారాశి రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభుజ్యం ఐదు అవమానం రెండు కన్యారాశి వారికి గత సంవత్సరం కంటే ఎంతో కొంత మంచి జరిగేసినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం నాలుగింట రెండు వంతుల గ్రహబలం అనేటువంటిది ఉంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది ఊరికే రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కష్టపడండి ఫలితం దక్కుతుంది ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి హోమాదులు సంకష్టహర చతుర్థి వ్రత నియమాదులు ఎంత చేస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి మీ రాశి వారికి తులారాశి తులారాశి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తులారాశి వారికి కొంత యోగాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రథమార్థం కంటే జూలై తర్వాత అద్భుతంగా ఉండబోతోంది నాలుగింట ఒకవంతు గ్రహబలం బలం ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మిగతా గ్రహాల వల్ల మీకు రాబోతోంది ఆర్థికంగా స్వల్ప ప్రయోజనాలు కూడా పొందుతారు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి తులారాశివారు కూడా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా శనివారం నాడు రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేస్తూ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణాదులు చేస్తే తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ ఒకటో పాదం ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి బాధ ఏమిటి అంటే అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది నిరంతరం మనస్తాపాన్ని కలిగింపచేస్తుంది అయితే వచ్చే జనవరి తర్వాత అర్ధాష్టమ శని పూర్తవుతుంది కాబట్టి కొంత గురుబలం అనేటువంటిది యోగించడంతో పాటుగా కొన్ని మంచి ఫలితాలైతే ఈ సంవత్సరం ఖచ్చితంగా పొందుతారు జూలై తరువాత మీకు గ్రహచారం అనేటువంటిది బాగుగా ఉంటుంది ఆర్థిక క్రమశిక్షణ మీకు చెప్పుకోదగినటువంటి సూచన ఇతరుల విషయాల్లో తలదూర్చకుండగా ఉంటే ఈ సంవత్సరం మీకు అన్ని రకాలుగా కూడా యోగిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది తదుపరి ధనుస్సు రాశి మూలా నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని తెచ్చే సంవత్సరం అని మాత్రం చెప్పవచ్చు కొంత గురుబలం తగ్గినప్పటికీ శని అనుకూలత కారణంగా రాజయోగ ఫల ప్రాప్తి కలగబోతోంది ఆర్థికంగా అనుకూలించినప్పటికీ కూడా ఖర్చుల్ని నియంత్రణలో ఉంచుకోండి మొత్తానికి ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం అన్ని యోగాలు అదృష్టాలు అవకాశాలు మీ తలుపు తడతాయి ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం దత్తాత్రేయ ఆరాధన అలాగే జ్యోతిర్లింగ దర్శనాదులతో మంచి ఫలితాలు ఇంకా పొందవచ్చు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలిస్తే మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యభూజ్యం మూడు అవమానం ఒకటి మకర రాశి వారికి నాలుగింట రెండు వంతుల గ్రహబలం గురుయోగం కారణంగా ఈ ఏడాది గత సంవత్సరం కంటే అద్భుతంగా ఉంటుంది ఏలిననాటి శని దోషం నడుస్తున్నప్పటికీ కూడా ఇతర గ్రహయోగాల కారణంగా మీకు మేలు జరుగుతుంది ద్వితీయార్థం అంతా కూడా అంటే జూలై తర్వాత అద్భుతంగా ఉండబోతోంది ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్త పరుచుకొని బద్ధకాన్ని నియంత్రించుకొని సూర్య నమస్కారాదులతో అప్పుడప్పుడు గోక్షేత్రంలో గోవులకు సేవ చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం కూడా కలుగుతాయి తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషన్ నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి ఇక్కడ కుంభరాశి వారికి చెప్పుకోవాలి గ్రహబలం అంత పెద్దగా లేదు కానీ ఇబ్బందులు కలుగుతాయి కొన్ని శుభ ఫలితాలైతే పొందుతారు ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తారు జూలై తర్వాత మీకు అనుకూలత పెరుగుతోంది చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి మనస్తాపాలు కలిగింప చేస్తాయి వాటిని పట్టించుకోకండి ఆర్థిక జాగ్రత్తలు పాటించండి కుంభరాశి వారు ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే ఈ సంవత్సరం మీకు కొంత మేలు చేస్తుంది తదుపరి మీనరాశి పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశి వారికి కూడా ఏలిన నాటి శని దోషము గ్రహస్థితి అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు పొందే ఆస్కారం ఉంది జూలై నెల తర్వాత కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందుతారు మీనరాశి వారు దైవ బలాన్ని బాగా సంపాదిస్తే మీనరాశి వారికి బాగుంటుంది పన్నెండు రాశుల వారికి చెప్పేది ఒకటే దైవాన్ని నమ్మండి దైవ బలాన్ని ఆశ్రయించండి ముందుకు వెళ్తారు